ఇంకొకో ఏంటో నా తొక్క ఊడిపోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదర్శన చేస్తానని మొక్కుకున్నాను. తొందరగా నడవండిరా నాయన. ఈ ప్రదక్షిణలు అయ్యేలోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. నిజమేరా నాయన, అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టమతయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతుందో నా కల్ప వృక్షం. మరే ఏరికోరు తెచ్చావుగా నా పాలెట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. అమ్మాయి ఆగు. ఏంటత్తయ్యా ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా, ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు పదమ్మా. మంచి కోణను చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి మెదరానా ఇస్తే గండు తుమ్మెదు లాంటి పండు కూన ఈమె కడుపున పడుతుంది. నీ బతుకు చూపు పెట్టుకోయి. ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడుతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుంది. కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాలిన మాటలని చెప్తున్నా బిడ్డ. నీ అమ్మ కడుపు మారా నిన్ను. నీ బతుకు చూపు పెట్టుకుపోయింది, నీ మొగలో తావుకలు వచ్చేసింది. ఏదో సత్యండు, ఏదో సత్యం అమ్మ కడుపు మాడ. అదేంటి అమ్మ అలాగనేశాడు నానా? అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు. అవే నువ్వు నమ్మొద్దు. నువ్వు వదల అన్న ముందు, నువ్వు వదా దొరా. నీ బతుకు చూపు పెట్టుకుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడుతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుంది దొరా. బాబు ఇలా దిగాలుగా కూర్చున్నాయట్రా నాయన, అవతల అమ్మాయి రెడీ. నువ్వు కోడకి ఇతల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టి పెట్టలాగా బుడుచుకు కూర్చుంటాయరా. నీకే ఆస్తి వచ్చిందని ఊహ సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకును. ఓహో, నువ్వంతా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటగా రా నాయన. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. సొంత గోల గోలని ఏటల్లుడు, ఏటి ఇలా కూర్చుండిపోయావు. నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ ఆలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. పేడ వచ్చిందో, నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏంటి అర్థమైందా? నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. తొందరగా వచ్చి 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 అంబ పలుకు జగదాంబ పలుకు నడిపట్టున నారాయణ పలుకు. చూడు నాయన, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈరోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో.
ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపట్టున నారాయణ పలుకు, పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. ఏమండి ఏవండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా నాన్నగారు? నాన్నగారు, నాన్నగారు! ఏడి బంగారు కొండ నాన్నగారు, నాన్నగారు! ఏటైందమ్మా నా బంగారు కొండ? నాన్నగారు, ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు, ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు, ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను, నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ బొద్దట రద్దు కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? అయింది. లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటి అంటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ, అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాల అత్తయ్యా. ఏమ్మా, ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే, పొగుడంటే ఎంత ప్రేమో. కొండ బంగారు ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకున్న ఆలోచన ఏదో చెయ్యి. అలాగే, మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను, తప్పుద్దా? వస్తాను. సస్తానా? నువ్వుండు, నువ్వు దా.